ఈరోజు మీరు అంటే మంచి మన మూవీకి సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. మన ప్రొడక్షన్ కంపెనీ జాలీ హిట్స్ అని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ మనం యుఎస్ నుండి ఆపరేట్ చేస్తున్నాము జాలీ హిట్స్ కంపెనీ అని. ఇప్పుడు ఇండియాలో ప్రొడక్షన్ తెలంగాణలో కూడా రిజిస్టర్ అయింది, బెంగళూరులో కూడా రిజిస్టర్ అయింది మన కంపెనీ. అజయ్ రెడ్డి గారు, అంజువల్లపినేని గారు, విషు టాకప్పగారి గారు, నేను సతీష్ శాస్త్రిని, ఫోర్ పార్ట్నర్స్ అండి. ధ్రువ ఇలాంటి పెద్ద సినిమాలను గొప్ప సినిమాలు మనం యుఎస్లో రిలీజ్ చేశాము, ప్లస్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేశాము. అనూప్ గారు, అనూప్ భండారి గారు డైరెక్టర్ గారిని మనం ఈ ఓవర్సీస్ బిజినెస్లో కలిసాము. అప్పుడు ఫస్ట్ మూవీ రంగీతరంగా 50 డేస్ యుఎస్లో ఒక థియేటర్లో రన్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు దాని తర్వాత మనం మాట్లాడాము నెక్స్ట్ మూవీ కలిసి చేద్దామని. అండ్ అనూప్ గారిది థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది, అది చాలా వెరీ వెరీ డీటెయిల్డ్ అండ్ వెరీ ఫ్యూచరిస్టిక్ ఉంటుంది. మీరు చూసింటారు ఈ మూవీలో మనం ఏది కాంప్రమైజ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆర్టిస్ట్ కానీ వీఆర్ నాట్ కాంప్రమైజ్డ్ అండ్ ఎనీథింగ్ అండి. చాలా సిన్సియర్గా ఒక మంచి సినిమా మీకు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మనం ఇవ్వాలని చాలా ట్రై చేసామండి. యూ సర్టిఫికేట్ వచ్చింది, ఇట్స్ అ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ వచ్చి హాయిగా ఇది ఎంజాయ్ చేయొచ్చు, వీకెండ్ మీకు బాగా ఎంజాయ్మెంట్లో ఉంటుంది అది. అండ్ ఆల్సో ఈ మీరు ప్రాప్స్ చూసింటారు, జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీ కానీ, బాస్కో సీజర్ గారి కొరియోగ్రఫీ ఉంటుంది. మళ్ళీ ఇంకా సెట్స్ అన్ని గురించి మాట్లాడితే బాలీవుడ్ బర్ఫీ, జగ్గు జాసూస్ ఇలాంటి మూవీస్ చేసిన రజత్ పొద్దార్ గారు అని వాళ్ళు దీంట్లో మనకు సెట్స్ చేసింటారు, ఆర్ట్ డైరెక్షన్. సో మీరు చూసింటారు బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇప్పుడు కిరాక్ పార్టీ వచ్చింది, మొన్న కిరిక్ పార్టీ అని కన్నడలో వచ్చింది, వాళ్ళు అజనీష్ లోక్నాథ్ అని, చాలా సూపర్గా వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. మీరు ఫిల్మ్ చూసినప్పుడు మీకు తెలిసింది గూస్ బంప్స్ మెంట్ చేస్తుంటుంది చాలా. అండ్ యష్ రాజ్ స్టూడియోస్లో కూడా మనం రీరికార్డింగ్ చేసాము. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి మూవీలో. ఐ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు రామ్ జోగేష్ శాస్త్రి గారు ఫర్ పాటలు అండ్ అపురవి గారు ఫర్ ఆల్సో డైలాగ్స్. చాలామంది మనం యాక్చువల్లీ తెలుగు ఫిల్మ్ అండి, ఇది డబ్బింగ్ ఫిల్మ్ అని కాదు, ఇట్స్ అ ఒరిజినల్ తెలుగు ఫిల్మ్. ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ బీన్ షాట్ ట్వైస్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి వి రిక్వెస్ట్ యూ టు కమ్ అండ్ సపోర్ట్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కూడా యాక్చువల్లీ అవుట్ ఆఫ్ కంట్రీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చి మన తెలుగు వాళ్ళకి మనం మంచి డైరెక్టర్ ఒక ఆధ్వర్యంలో మంచి తెలుగు సినిమా కూడా ఇవ్వాలి అనే దీంతో ఆల్రెడీ టాలెంటెడ్ అండ్ ప్రూవ్ టాలెంట్ అనమాట నిరూప్ అండ్ అవంతిక, వీళ్ళని తీసుకుని వాళ్ళు రంగీత రంగాల్లో ది హావ్ గివెన్ ఏ బ్లాక్ బస్టర్. సో తెలుగు ప్లస్ కన్నడలో రెండింటిలోనూ మనం ప్యారలల్గా ఒకేసారి రెండు లాంగ్వేజ్లో చేసి మనం బ్లాక్ బస్టర్ తీసుకురావాలి అనే సదుద్దేశంతో మేము ముందుకు వచ్చాము. సో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మనకి సపోర్ట్ బాగా జరుగుతుంది. మీ నుంచి కూడా మేము ఆశించేది ఏంటంటే దీన్ని సక్సెస్ చేయగలిగితే మనందరం కలిసి, విఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఏ వెరీ గుడ్ సక్సెస్, చేయగలిగితే కనుక మనం ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్ సేమ్ జాలీ హిట్స్ బ్యానర్లో మనం తీద్దాము. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ ప్లస్ రాజుగారు స్పెషల్లీ, సో ఈ పబ్లిసిటీ కానీ వీటన్నిటికీ ఆయన చాలా తోడ్పాటుగా ఉంటున్నారు, అలాగే యాంకర్ గారికి, మీ అందరికీ కూడా మా తరఫున, మా టీం జాలీ హిట్స్ టీం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. సో దయచేసి మీరు అందరూ దీన్ని అంటే పబ్లిసిటీ అది కొద్దిగా మంచిగా ఇచ్చి ప్రోత్సహిస్తారని చెప్పి మన పరాయ దేశాల్లో ఉన్నటువంటి మన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి మనకి ఇక్కడ పెడితే మనం అందరం మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఐ హోప్ ఐ కుడ్ నా నేను ఏ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నా అది ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కోఆపరేట్ వాట్ ఎవర్ మ్యాక్సిమమ్ యూ కెన్ డూ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. అండ్ దగ్గర 22 crores ఎక్స్పెండిచర్ వచ్చింది అట్, ఇంకా ఇంకా చేసి మనకి తెలుగు వాళ్ళకి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అందించాలి అని మా ఉద్దేశం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఫిల్మ్, ఒక ఫిల్మ్లో వాట్ ఆల్ గుడ్ క్వాలిటీస్ షుడ్ బి దేర్, వీ హ్యావ్ ట్రైడ్ టు ఇన్కల్కేట్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ ఆర్ ఫిల్మ్, రైట్ ఫ్రమ్ గుడ్ విజువల్స్ టు సౌండ్, పర్ఫార్మెన్సెస్, యాక్టర్స్. We pretty much have not compromised on, you know, anything. And I'm not praising my film because it's my film, but as a viewer, if I had to look at it from a viewer's point of view, I would tell the same. And one more thing about the
Telugu film industry and the people I've met here. In fact, me and Niru both, right from the time we've come here and interacted with media people and people from the industry, we were welcomed very warmly. And I take that as a positive sign and expect that all of you would welcome us, Rajaratha, just like you welcome me and Niru. And I'm sure if you give us an opportunity, we'll prove you guys. Thank you so much. రావడానికి ముందు నాకు తెలుగు రాదు. ఈ సినిమా కోసం కొంచెం నేర్చుకుంటాను, మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇఫ్ దేర్స్ ఎనీ మిస్టేక్ క్షమించండి. ఐఎమ్ ఇస్ దట్ కరెక్ట్? సో రాజరథం ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, రొమాంటిక్ కామెడీ. సో ఈ సినిమాలో నేను అభి అని ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ Abhi is an engineering student, a mechanical engineering student. He is in love with Avantika's character Megha, and Rajaratham cinema heart lo this is the core of the film, the love story. But inko kona undi, as Mr. Rana says in the trailer, there is something else in the film, and I'm sure it will surprise you when you watch it in the theaters. And Rajaratham is the story of a bus, and Rana Garu has given the voice for Rajaratham. And when we were thinking who should be the voice of Rajaratham, Mr. Arya suggested Rana Garu, and when Anoop called Rana Garu and he said we have a request, this is I'm Anoop Bhandari, and నేను రంగిత రంగా అని ఒక ఫిల్మ్ డైరెక్ట్ ఆల్రెడీ చేశాను, అండ్ ఐఎమ్ ప్లానింగ్ మై సెకండ్ ఫిల్మ్, అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు బి మై వాయిస్. హీ వాజ్ మోర్ దెన్ హ్యాపీ బికాస్ రాణా గారు హ్యాడ్ సీన్ అనూప్ విన్ ఆల్ ద అవార్డ్స్ ఇన్ సింగపూర్. సో హీ న్యూ హూ అనూప్ వాస్, విచ్ వాజ్ అ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ అస్ బికాస్ హీ సచ్ అ బిగ్ సూపర్ స్టార్. And he was very happy, and he said he'll do it, and he wholeheartedly supported all of us, the entire team. So I would like to thank him here, and his support means a lot to us. And also I would like to thank Jolly Hits, our producers, because they encouraged us and they gave us the confidence, and they said you can do a Telugu film, and they are launching us in Telugu industry. So I am very thankful to Ajay Reddy, Satish Shastri, Ms. Ranju, Mr. Vishu, all of them. So thanks a lot. And also you know, the movie is releasing on March 23rd. We are newcomers, no one knows us yet, and I request all the media to please support us and please watch the film and write whatever you feel like. I'm sure if you watch the film, you will enjoy the film. Please watch it, and also spread the word and support a new team. I'm sure we'll not disappoint you. Thank you so much. March 23rd, the film is releasing, and please bless us. Thank you.